డైసీ ఎడ్గర్ జోన్స్ బ్రిటిష్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితం రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ సరసన డైసీ హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. దీంతో ఈ భామ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దానికి గాను స్పందిస్తూ డైసీ కూడా థ్యాంక్స్ రాజమౌళి గారు అని ట్వీట్ కూడా చేశారు. అయితే రీసెంట్గా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లుగా దానికి గల కారణాలు చెబుతూ మరో పోస్ట్ పెట్టారు. డైసీ ఏం చెప్పిందంటే, నాకు ఊహించని కుటుంబ సమస్యలు ఎదురయ్యాయి, అందువల్లనే నేను ఈ చిత్రంలో భాగం కాలేకపోతున్నాను. ఎవరైతే నా స్థానంలో నటిస్తారో వారికి గొప్ప పేరు వస్తుంది, క్షమించండి అని ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది. ఇక డైసీ స్థానంలో ఎవరిని తీసుకోవాలి అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుండగా రామ్ చరణ్, ఆలియా భట్, పరిణీతి చోప్రాని సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్లో పరిణీతి చోప్రాకి అవకాశం వచ్చినప్పటికీ తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్న కారణంతో నేను జనతా గ్యారేజ్ చేయలేకపోతున్నాను అని బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడైనా అవకాశాన్ని అందుకొని టాలీవుడ్లోకి పరిణీతి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలింకా.